quadratic equations and expressions varga samikaranalu samasalu varga samikaranalu varga samasalu a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an minus 1 x plus an equal 0. Polynomial equation. దీనిలో ఎన్ వాల్యూ 2 అయినప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే వర్గ సమీకరణం అవుతుంది. ఎన్ వాల్యూ 2 అయితే ఈ పాలినామియల్ ఈక్వేషన్ వర్గ సమీకరణం అవుతుంది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదే ఎన్ విలువ 3 అయింది అనుకోండి, ఎన్ విలువ 3 అయితే ఇదేమవుతుంది, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. క్యూబిక్, ఇఫ్ ఎన్ ఈక్వల్ 3, if n equal to, this implies a quadratic equation. Quadratic equation varga samikaranamu, varga samikaranamu, if n equal 3, n equal 3 that implies ఈ గుర్తుని ఎంప్లాయీస్ అంటారు, ఎంప్లాయీస్ అయితే అని. అయితే ఇఫ్ ఎన్ ఈక్వల్ 3 దట్ ఎంప్లాయీస్ ఈ ఈక్వేషన్ అవుతున్నప్పుడు ఈ క్యూబిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది, అంటే ఘన సమీకరణము. వెనవర్ ఎన్ ఈజ్ 3 ఇట్ విల్ బి ఇట్ విల్ బికమ్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది, ఘన సమీకరణం అవుతుంది. ఎన్ ఈక్వల్ 4, ఇఫ్ ఎన్ ఈక్వల్ 4 దట్ ఎంప్లైస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్. ఏ క్వాడ్రిక్, యుయుఏఆర్టిఏసి క్వాడ్రిక్, క్వాడ్రిక్ ఈక్వేషన్. ఎన్ ఈక్వల్గా 4 అయితే ఈక్వేషన్ అంటారు క్వాడ్రిక్, క్వాడ్రిక్ ఈక్వేషన్. అంటే చతుర్థ సమీకరణము, ద్వివర్గ సమీకరణము. క్వార్టర్ అంటే 4 కదా, 2 అంటే క్వాడ్రాటిక్, క్వార్టర్ అంటే 4 కాబట్టి ద్వివర్గ సమీకరణం. ఇక్కడ 4 అంటే 2 టైమ్స్ కాబట్టి దీన్ని ఏమంటారు, ద్వివర్గ సమీకరణము లేదా చతుర్థ సమీకరణము లేదా చతుర్థ సమీకరణం అని చెప్పి అంటారు. ఎన్ ఈక్వల్ 4 అయినప్పుడు, ఎన్ ఈక్వల్ 2 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణము, ఎన్ ఈక్వల్ 3 అయితే క్యూబిక్ ఈక్వేషన్ ఘన సమీకరణము, ఘన సమీకరణము. ఎన్ ఈక్వల్ 4 అయితే ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్, అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఆర్ బై క్వాడ్రాటిక్, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద్వివర్గ సమీకరణం లేదా చతుర్థ సమీకరణం అంటారు. సరే, ఒక సమీకరణంలో దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో దానికి అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఒక సమీకరణంలో హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో ఆ సమీకరణాన్ని సాల్వ్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్స్ ఏమంటారంటే రూట్స్ అంటారు. ఆ వచ్చే రూట్స్ ఆన్సర్స్ని రూట్స్ అంటారు. తెలుగులో మూలములు. ఇప్పుడు మనం ఎన్ ఈక్వల్ 2 తీసుకుంటున్నాం, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, వర్గ సమీకరణాల గురించి.
ax square plus bx plus c equal 0. This is a quadratic equation. Ax square plus bx plus c equal 0 is a quadratic equation. వర్గ సమీకరణం దీనిలో ఒకే ఒక వేరియబుల్ ఉంది ఎక్స్. ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ చూసుకోవాలి మనం. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ అంటే 2. ఒక పాలినామియల్ ఈక్వేషన్ లో ఎన్ వాల్యూ కానీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుందని చెప్తున్నాం కదా. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 2. ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ పైన ఏమి కనిపిస్తుంది అంటే 1/2. అంటే హైయెస్ట్ పవర్ మనం తీసుకోవాలి. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ అంటే 2 కాబట్టి ఇది ఒక వర్గ సమీకరణము. ఇది వర్గ సమీకరణం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. దీనిలో ఏబిసీలు అనేవి కాన్స్టెంట్స్. ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్. దీనిలో ఏ ఇస్ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. ఏజ్ నాట్ ఈక్వల్ 0. బి 0 అవ్వచ్చు, బి వాల్యూ 0 కావచ్చు, సి వాల్యూ 0 కావచ్చు, కానీ ఏ వాల్యూ మాత్రం 0 కాకూడదు. సపోజ్ 0 అయింది అనుకోండి, ఏమవుతున్నప్పుడు 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ మొత్తం టోటల్ 0. రిమైనింగ్ ఏంటి, ఏముంటుంది, బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీనిలో స్క్వేర్ పదం ఎక్కడుంది, పవర్ ఎంత, 1. ఎక్స్ యొక్క పవర్ ఎంత, 1 ఉంది ఇందులో. అంటే ఇది ఏకఘాత సమీకరణం, అంటే లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం ఉంది. బిఎక్స్ ప్లస్ ఈక్వల్ 0 అనేది రేఖీయ సమీకరణం ఉంటుంది, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రం అవ్వదు. ఎందుకని, ఎక్స్ హైయెస్ట్ పవర్ 2 లేదు కదా ఇందులో, ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, అసలు ఎక్స్ స్క్వేర్ పదం లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ 0 ఇన్ ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మిగతా ఎక్స్ బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ కదా, బి 0 అవచ్చు, బి 0 కావచ్చు, ఇక్కడ కాన్స్టెంట్ కూడా 0 కావచ్చు. అవి 0స్ అయినా కానీ రిమైనింగ్ పార్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు, ఏఎక్స్ స్క్వేర్ బి 0 అయితే ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ 0 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సి 0 అయింది అనుకోండి, సి కూడా ఏముంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0, ఇప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. కాబట్టి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఉండాలి, దానికి ఒక కోఎఫిషియంట్ 0 కాకూడదు, అది ఒక కండిషన్. సరే, నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. దీనిలో ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ కోఎఫిషియంట్స్, కోఎఫిషియంట్స్ అంటారు. దీనిని మనం సాల్వ్ చేస్తాం, ప్రతి ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయటువంటి ఏంటి, ఆ ఈక్వేషన్లో ఉన్నటువంటి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయటమే సాల్వ్ చేయటువంటి మనం సాధించాలి. సాధిస్తే ఇక్కడ ఎక్స్కి కొన్ని వాల్యూస్ వస్తాయి, ఎక్స్కి వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ యొక్క ఘాతము అంటే పవర్ 2 కాబట్టి ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి, 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకదాన్ని ఆల్ఫా, మరొకదాన్ని బీటా అనుకున్నాం. ఇది ఒక ఈక్వేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషను, వర్గ సమీకరణము. దీన్ని ఏదో ఒక ప్రాసెస్లో దీన్ని లెక్క చేసాము, సాధించాము. సాధించడం అంటే ఎక్స్ విలువలు కనుక్కోవటం, ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాం. వచ్చిన వాల్యూస్ ఏంటి, ఎక్స్కి వాల్యూస్ ఏంటి అంటే ఆల్ఫా బీటా, ఆల్ఫా ఒకటి బీటా ఒకటి, అంటే ఎక్స్ ఆన్సర్స్ ఆల్ఫా ఒకటి బీటా బీటా ఒకటి. వీటిని రూట్స్ అంటారు. వచ్చిన ఆన్సర్స్ని ఏమంటారు, రూట్స్ అంటే మూలములు, మూలములు అంటారు. కాబట్టి
ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ టూ రూట్స్, రెండు మూలాలు ఉంటాయి. ఎవరీ క్యూబిక్ ఈక్వేషన్ హ్యాస్ త్రీ రూట్స్. క్యూబిక్ ఈక్వేషన్కి అయితే త్రీ రూట్స్ ఉంటాయి, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయితే ఫోర్ రూట్స్ ఉంటాయి. అంటే ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో దానికి అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ రెండు కాబట్టి ఎక్స్కి రెండు ఆన్సర్స్ వస్తాయి, అంటే రెండు మూలాలు వస్తాయి. అంటే ఇక్కడ ఇక్కడ ఎక్స్ అనేది రెండు మూలాలు కలిగి ఉంటుంది, రెండు ఆన్సర్స్ వస్తాయి ఎక్స్కి. అదే మరొక లెక్కలో ఏఎక్స్ క్యూబ్ ఉందనుకోండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో అనుకోండి, ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్కి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి? మూడు ఆన్సర్స్ వస్తాయి. ఎక్స్కి మూడు ఆన్సర్స్ వస్తాయి, ఆల్ఫా బీటా గామా. ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ మూడు కాబట్టి ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది, ఘన సమీకరణం అవుతుంది. దీనికి మూడు ఆన్సర్స్ వస్తాయి. వచ్చే మూడు ఆన్సర్స్ని ఆల్ఫా ఒకటి బీటా ఒకటి గామా ఒకటి అనుకున్నాం. అంటే ఈ మూడు ఆన్సర్స్ కూడా ఈ సమీకరణానికి ఏమవుతాయి? మూలాలు అవుతాయి. వచ్చే ఆన్సర్స్నే మూలాలు అంటారు, రూట్స్ అంటారు. లేదు మరొక ఇంకొక ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏఎక్స్ ఏంటి, ఎక్స్ టు పవర్ ఫోర్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ జీరో అనుకుందాం. ఇక్కడ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ రాదు కాదు, ఎక్స్ క్యూబ్ టర్మ్ కూడా ఉంటుంది, కానీ హయ్యెస్ట్ పవర్ ఎంత? ఫోర్. ఎక్స్ హయ్యెస్ట్ పవర్ ఫోర్ కాబట్టి ఇదేమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే చతుర్థ సమీకరణము, అంటే ద్వివర్గ సమీకరణం ఇది. ఇక్కడ ఎక్స్కి హయ్యెస్ట్ పవర్ ఫోర్ కాబట్టి దీనికి ఫోర్ ఆన్సర్స్ వస్తాయి, నాలుగు ఆన్సర్స్ వస్తాయి. అంటే దీనికి నాలుగు మూలాలు ఉంటాయి, వాటిని మనం ఆల్ఫా బీటా గామా ఒమేగా అని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఒక ఈక్వేషన్లో ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో ఆ ఈక్వేషన్ సాధించినప్పుడు, ఈక్వేషన్ సాధించడం అంటే ఏంటి? తెలియని రాశి అంటే ఎక్స్ విలువను కనుక్కోవడమే మనం సాధించడం అంటే, ఈక్వేషన్ సాధించడం అంటే, ఈక్వేషన్ సాల్వ్ చేయటం అంటే. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇందులో వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ చేస్తాం, ఆ సాల్వ్ చేయటమే. సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్స్ మూలాలు అవుతాయి. ఇలా ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ని బట్టి ఆ ఎక్స్కి ఆన్సర్స్ వస్తాయి. హయ్యెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో అన్ని మూలాలు వస్తాయి, అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క హయ్యెస్ట్ పవర్ రెండు కాబట్టి ఎక్స్కి రెండు మూలాలు వస్తాయి, రెండు ఆన్సర్స్ వస్తాయి. ఆ రెండు ఆన్సర్స్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. మన లెక్కలు ఏంటంటే మూలాలు వచ్చినప్పుడు మూలాలు ఇస్తారు, మూలాలు ఇస్తే వర్గ సమీకరణాన్ని క్రియేట్ చేయాలి, లేదా వర్గ సమీకరణం ఇస్తే ఆ మూలాలు మనం కనుక్కోవాలి. అంటే ప్రతి వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి, రెండు కంటే ఎక్కువ మూలాలు ఉండవు. ఇది వర్గ సమీకరణం కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో అనేది వర్గ సమీకరణం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి టూ రూట్స్, దీనికి రెండు మూలాలు ఉంటాయి, రెండు కంటే ఎక్కువ మూలాలు ఉండవు, రెండే రెండు మూలాలు ఉంటాయి. ఆ రెండు మూలాలని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మూలం కూడా ఉండదు, ఒక ఆన్సర్ కూడా ఉండదు, రెండు ఆన్సర్స్ ఉంటాయి. ఎక్స్కి రెండు ఆన్సర్స్ వస్తాయి, ఎందుకంటే ఎక్స్ ఎక్కువ రెండు కాబట్టి రెండు మూలాలు వస్తాయి. ఆ రెండు మూలాలని మనం కనుక్కుంటాం. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అంటారు, ప్రమాణ రూపం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ప్రమాణ రూపం ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో. ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో. ప్రమాణ రూపంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రమాణ రూపం వర్గ సమీకరణం యొక్క సమీకరణము ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఎక్స్లో ఇది ఒక వర్గ సమీకరణము. దీనికి
సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఎక్స్ కి రెండు ఆన్సర్స్ వస్తాయి, ఎక్స్ కి రెండు ఆన్సర్స్ వస్తాయి, టూ ఆన్సర్స్. ఆ టూ ఆన్సర్స్ కదా రూట్స్ అంటే. ఆ రూట్స్ మనం కనుక్కోవాలి ఇప్పుడు. అయితే వచ్చే రెండు ఆన్సర్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో అనేది ఒక వర్గ సమీకరణము. ఈ వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి. ఆ రెండు మూలాలు ఏంటి అంటే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. రెండు మూలాలు ఇందులో, ఇందులో రెండు ఆన్సర్స్ ఉన్నాయి. ఎలాగంటే మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఒకటి, మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మరొకటి. ఆ రెండు కలిపి ఒకేసారి ప్రశ్న. కాబట్టి ఈ వర్గ సమీకరణానికి అవి రూట్స్, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ అనేవి రూట్స్ అవుతాయి. వాటిని మనం సాల్వ్ చేద్దాం ఎలా వస్తాయో. ఇచ్చిన వర్గ సమీకరణం ఇది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ సమీకరణాన్ని ఫోర్ ఏతో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఫోర్ ఏ ఫోర్ ఏ తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. బోత్ సైడ్స్ ఇరువైపులా నాలుగు ఫోర్ ఏ తోటి మల్టిప్లై చేస్తున్నాం. విలువే మారదు కదా. అంటే ఫోర్ ఏ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరో. ఫోర్ ఏ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఫోర్ ఏ ఇంటూ జీరో. ఫోర్ ఏ ఇంటూ జీరో అంటే జీరోనే. దిస్ ఇంప్లైస్ ఫోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ బి ఎక్స్ ప్లస్ ఫోర్ ఏసి ఈక్వల్ జీరో. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఫోర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ రాసాం. ఫోర్ ఏ ఇంటూ బి ఫోర్ ఏ బి ఎక్స్ ఉంది ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఏ ఇంటూ సి ఫోర్ ఏసి ఈక్వల్ జీరో. దిస్ ఇంప్లైస్ ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ బి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏసి. రైట్ సైడ్ తీసుకెళ్ళాం, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ ఫోర్ ఏసీని రైట్ సైడ్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అలా మైనస్ అవుతుంది. నౌ యాడింగ్ బి స్క్వేర్, నౌ యాడింగ్ బి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, రెండు చేస్తున్నాం. రెండు ప్రక్కల ఒకే అంకెని యాడ్ చేసినప్పుడు తీసేసినప్పుడు దాని యొక్క విలువేమి, సమీకరణ యొక్క విలువేమి మారదు. కాబట్టి ఫోర్ ఏ ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ బి ఇంటూ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. దీనికి లెఫ్ట్ సైడ్ బి స్క్వేర్ యాడ్ చేసాం, రైట్ సైడ్ బి స్క్వేర్ యాడ్ చేసాం. బి స్క్వేర్ ప్లస్ కదా అందుకని ముందు రాసాం, అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. ఇప్పుడు టూ ఏ ప్లస్ బి తీసుకొని టూ ఏ ఎక్స్ ప్లస్ బి దీన్ని హోల్ స్క్వేర్ రాసామనుకోండి ఏమవుతుందో చూద్దాం. టూ ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్, టూ ఏఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. ఆ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అంటే మొత్తం టూ ఏఎక్స్ మొత్తం కలిపి మరి ఏగా తీసుకుంటాం. ఏ స్క్వేర్ అంటే టూ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ
టూ ఇంటూ ఏ అంటే ఇక్కడ టూ ఏబి, టూ ఇంటూ టూ ఏబి ఇంటూ బి. సారీ టూ ఏబి కదా, ఏ అంటే టూ ఏఎక్స్ ఇంటూ బి రాశాం. దిస్ ఈక్వల్ టు ఫోర్ ఏ, ఫోర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ టూ ఏ, టూ ఏఎక్స్ హోల్ స్క్వేర్ కదా. టూ స్క్వేర్ అంటే ఫోర్, ఫోర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ తప్పు రాశాం, టూ ఏబి అంటే టూ ఇంటూ ఏబి, ఏ అంటే టూ ఏఎక్స్ బి అంటే ఈ బి. ఇదల్లా ఉంది ఇప్పుడు టూ ఏ, టూ ఇంటూ టూ ఏ ఫోర్ ఏ, బి ఇంటూ ఎక్స్ ఫోర్ ఏ బిఎక్స్. టూ ఏఎక్స్, టూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది, ఫోర్ ఏ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ బిఎక్స్. చూడండి, ఫోర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ బిఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ మొత్తం కూడా ఎంతకి ఈక్వల్ అవుతుంది, టూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. టూ ఏఎక్స్, టూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ మొత్తం కూడా ఈక్వల్ టు ఏముంది, ఇది బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి అంటే టూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. ఇక్కడ స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ పోవాలంటే దీనికి ఏం చేస్తాం, రూట్ కట్టేసేస్తాం. టూ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. అయితే రూట్ కట్టినప్పుడు ప్లస్ వాల్యూ అని రావచ్చు, మైనస్ వాల్యూ అని రావచ్చు. కాబట్టి ఇక్కడ ప్లస్, ప్లస్ ఆర్ మైనస్ అని రాయాలి. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ పోవాలంటే దీనికి రూట్ కడుతున్నాం, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. టూ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. 2ax ఈక్వల్ టు ఈ బి నోటి తీసుకెళ్తున్నాం, ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే మైనస్ అవుతుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై 2a. ఎక్స్ ఈక్వల్ టు టూ ఏ, ఇక్కడ ఇంటూలో ఉంది కదా, టూ ఏ ఇంటూ ఎక్స్ బై. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై 2a. కావాలో అది వచ్చేసింది దాకా, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరో అనే వర్గ సమీకరణానికి రెండు మూలాలు. ఏంటి ఆ రెండు మూలాలు అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి టూ ఏ. వాటిని విడిగా రాసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ ఒక రూట్, ఒక ఆన్సరు. మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ ఇది మరొక ఆన్సరు. అంటే రెండు ఉన్నాయి, మైనస్ బి ప్లస్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ ఈ రెండు ఆన్సర్స్ ని ఏమంటారు, రూట్స్ అంటారు. ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో
అనే వర్గ సమీకరణానికి రూట్స్. వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో మైనస్ ప్లస్ స్క్వేర్ మైనస్ బి మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఈసీ బై టూ ఏ. సో ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ టూ రూట్స్. ప్రతి వర్గ సమీకరణం కూడా రెండు మూలాలని కలిగి ఉంటుంది. ఆ రెండు రూట్స్ ఆ మూలాలు ఏంటి అంటే ఇదొకటి మనకి సింపుల్గా ఉండటం కోసం ఏం చేస్తామంటే జనరల్గా దీన్ని ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా దీన్ని బీటా అనుకుంటున్నాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఒక ఆన్సరు, ఎక్స్ ఈక్వల్ టు బీటా అనేది మరొక ఆన్సరు. అవి రెండు అంటే ఆల్ఫా ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఈసీ బై టూ ఏ ఒకటి, బీటా అంటే బీటా ఈక్వల్ టు మైనస్ మైనస్ ఇవి ఎక్స్కి రెండు మూలాలు ఉన్నాయి అవి ఆల్ఫా బీటా అని చెప్పి జనరల్గా ఈ వర్గ సమీకరణాలు మనం అనుకుంటుంటాం తీసుకుంటూ ఉంటాం.